అలా ఇంకా ఆరలేదు, బట్ దట్స్ ఫైన్. ప్రతి షూసే చేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్లో నా రైడ్ వచ్చేసిద్ది. తెలిసిందే అన్నీ హడావుడి చేసుకుంటా లాస్ట్ మినిట్కి. నేను న్యూ బ్యాలెన్స్ షూస్ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు నా బర్త్డే ఎప్పుడు వేసాను, మేలో ప్రోడక్ట్ జూలై కూడా వచ్చేసింది, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నా అనమాట. మై ట్యాన్ గైస్, ట్యాన్ చూడండి ఎట్లుందో. బొగ్గులు పని చేసుకున్న వాళ్ళు అవును లిటరలీ. గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి నేను ఫైర్ వర్క్స్ చూడటానికి వెళ్తున్నాను అనమాట. అండ్ ఈరోజు వచ్చేసి ఇట్స్ ఇండిపెండెన్స్ డే ఫర్ యూఎస్. యూఎస్ మొత్తం ఫైర్ వర్క్స్ చేస్తారంట, నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి అండ్ దిస్ మై ఫస్ట్ టైం. అంటే పోయిన ఆగస్ట్ వచ్చే కాబట్టి. అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ తను అక్కడ ఉంది ఫైర్ వర్క్స్ ప్లేస్ దగ్గర, షీస్ ఫ్రమ్ యూఎస్ఏ, సో ఇక్కడే ఉంటుంది. తను తనకి తెలుసు అనమాట. సో తను యాక్చువల్గా ఈవెంట్ సెంటర్ దగ్గర ఉంది, లైక్ ఫైర్ వర్క్స్ ఎక్కడ చేస్తారు ఆ ప్లేస్ దగ్గర ఉంది. ఎప్పుడు చూడలేదు కాబట్టి వెళ్దామని డిసైడ్ అయ్యా. యాక్చువల్లీ నైట్ కొన్ని ఫైర్ వర్క్స్ జరిగినాయి అనమాట. సో టైమింగ్స్ కూడా మెన్షన్ చేశారు వాళ్ళు, ఈ ప్లేసెస్లో ఇక్కడ జరుగుతాయని చెప్పేసి. నిన్న నైట్ యాక్చువల్లీ మిస్ అయిపోయాం అనమాట, వెళ్ళలేదు. వర్క్ నుంచి వచ్చేసరికి లేట్ అయింది అనమాట, వెళ్ళలేదు. అండ్ యా ఈరోజు కుదిరింది వెళ్దాం అనుకుని. అండ్ వీఆర్ గుడ్ టు గో. రైడ్ వచ్చేసిందంటే కాల్ చేశాడు, త్వరగా వెళ్ళిపోదాం. ఆల్రెడీ ఇట్స్ 8:00, 9:30 ఫైర్ వర్క్ స్టార్ట్ చేస్తారంట. హాఫ్ అన్ అవర్ పట్టింది రావడానికి ఇక్కడికి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ ట్రాఫిక్, ఎటలలో అర్థం కావట్లేదు. తను లైవ్ లొకేషన్ అడిగాను, ఇంకా చూసుకుని అక్కడికి వెళ్తాను అనమాట. ఎంత రష్ ఉందంటే తన దగ్గరకు రీచ్ అవడాక నాకు ఇంకో అరగంట పట్టి కట్టింది. అయినండి, అటు తిరిగి ఇటు తిరిగి కలిసాను అనమాట. తన పేరు సంచన అనమాట. ఏ ఊరు మన పట్టింది నిజంగా, తప్పిపోతా అనుకున్నాను. డైరెక్షన్ ఇచ్చి అటు ఇటు తీసుకొచ్చింది అనమాట. హెల్ప్ చేసింది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను ఏమేమి ఉన్నాయో మొత్తం. ఇప్పుడు నువ్వు టూరిస్ట్ కి గైడ్ ఇచ్చినట్టు నాకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. నువ్వు ఎప్పుడు వచ్చావు ఎందుకు? ఓకే ఓకే. అక్కడ అన్ని కిడ్స్ కి రైడ్స్. ఓకే, మీకు అంటే నేను ఆ రైడ్ లో నేను వెళ్ళాను. ఓకే. ఈ రైడ్ లో వెళ్దామని అనుకున్నాం కానీ స్పిన్నింగ్, సో వామిట్ అవుతుంది. వామిట్ అని చెన్నై కెఫే ఉంది. చెన్నై కెఫే ఓకే. తిన్నావేమన్నా? వన్ ఈట్ సంథింగ్. Guys, we are getting a tattoo. Yeah, I have one. Come in. I want one more anta. Ishar ikkada neck meda vechukunda? Neck. Yeah. Nen chest meda vechukunda. Dani kodi idam. Bro, nachpa ya. Manakante janagana mana Vande Bharatam song undi. What's the song for? Maybe people in India. Actually no, I'm Canadian kada, so I'm true to my country. Adi telusukuni vlog ending lo nenu aa paata paadta. With her. So is it like an airbrush? Yeah. Mm-hmm. And you can take it off with alcohol. With alcohol? But I don't drink. No, rubbing alcohol. Silly. Good. Yeah, that's good. Alright, give me 1 second. Let me put some magic powder on it so it'll stay. Okay. That's it? Thank you. You're welcome. ఇది చూడ ఎంత బాగుందో. స్నేక్ యా. నీది ఏం బాగాలే అసలు. ఇట్స్ ఓకే. ఐ హావ్ సన్, ఐ హావ్ ఫ్లవర్. ఏ లేదు, యాక్చువల్లీ బాగుంది. అది బటర్ఫ్లై ట్రై చేయొచ్చు కదా అక్కడ. నాకు బటర్ఫ్లై వద్దు. అంటే ఆల్ గర్ల్స్ గెట్ ఓన్లీ బటర్ఫ్లై. నేను అందుకనే కాటేస్తాను అని చెప్పి పామే ఇచ్చుకున్నాను.
నేను ఆమెతో ఒక పెద్ద కుళ్ళు జోకేసింది తెలుసా. ఏంటి? ఎట్లా పోద్ది ఎట్లా చేసుకోవాలంటే ఆల్కహాల్ తో రబ్ చేసుకోండి. నేను ఆల్కహాల్ తాగను అన్నాను. ఆమె లిటరల్లీ నవ్వి, డోంట్ బి ఫనీ, ఇట్స్ లైక్ రబ్బింగ్ ఆల్కహాల్ అంది. పర్లేదులే కొంచెం అప్పుడప్పుడు, బట్ నవ్వింది. It's not bad thing, right? Yeah. But it's a very stupid joke. It's not a bad joke. అరే అట్లా స్టూపిడ్ జోక్ చేసినప్పుడే పగలబడి నవ్వుతారు వాళ్ళు. షూటింగ్ స్కిల్స్ ఉన్నాయి, కొంచెం ట్రై చేయాలి. సో ఇప్పుడు సంజన వాళ్ళ డాడీ చైర్స్ తీసుకురమ్మన్నారంట, అవి కార్లో ఉన్నాయి కదా, సో అవి తీసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తాం అన్నమాట. అండ్ ఫైవ్ వర్క్స్ చూడాలి, 9:45 టైం. ఎంత? 9:22. 20 minutes మోర్. అది ఎవడప్పుడే స్టార్ట్ చేసేది? నో, ట్రయల్స్. యా, ఇట్ బి ఫన్. నాకైతే ఫస్ట్ టైం. మీకు ఫస్ట్ టైమా? కాదు కదా. చాలా చూసాను. నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు ఇక్కడ యూఎస్ లో? నేను యూఎస్ లో 2018 నుంచి ఉన్నాను, బట్ అవుట్ ఆఫ్ ఇండియా సిన్స్ 2008. కూల్ రాకి, మొన్న 7 నెలలు అయింది వచ్చి నువ్వు ఎందుకు? కొంచెం ఒక బ్యాగ్ కొనుక్కుంది, దాంట్లో లైట్ బాగా వస్తుంది అండ్ చేతికి కూడా జిల్జిల్జిగా. మనం కాదా అని చెప్పేసి అడిగితే తెలుసు ప్లేస్ కాల్డ్ స్నాక్స్ అంటే ఏంటో నాకు తెలియదు. ఫౌంటైన్ డ్రింక్ అడిగితే పోయి బార్లో తీసుకో అన్నారు. పర్లేదు, కూర్చొని అక్కడికి తీసుకుంటాం. ఏమైందంటే, ఐ వోకప్ ఇన్ ద మార్నింగ్ విత్ అసైన్మెంట్ అది చేసి, అంటే పోలీస్ సో చేసి, ఐ వెంట్ అండ్ స్లెప్ట్ ఆఫ్. ఎంఎస్ ధోని మూవీ చూసుకుని ఐ స్లెప్ట్ ఫర్ 2 hours. ఐ గాట్ అప్ అండ్ మమ్మీ వాజ్ లైక్, అమెరికన్ కలర్స్ లో ఏమైనా వేసుకో, బయటికి వెళ్తున్నాం. లైక్ అమెరికన్ కలర్స్ లో ఏమైనా వేసుకోని కెమెరా పట్టుకుని నువ్వే చెప్పు. సో అమెరికన్ కలర్స్ ఏమైనా వేసుకో, మేము బయటకు వెళ్తున్నామని చెప్పారు. ఎక్కడ ఏంటి ఏం చెప్పలేదు, అమెరికన్ కలర్స్ అని చెప్పారు. సో అందుకే ఇట్లాంటి ఒక డ్రెస్ వేసుకున్నాను. యాక్చువల్లీ కొత్త డ్రెస్ యూస్ చేయలేదు, ఫస్ట్ టైం. ట్యాగ్ కూడా నేను కట్ చేసి యూస్ చేస్తున్నాను, జస్ట్ ఫర్ 4th of July. 4th of July ఏంటంటే, ఇట్స్ ఇండిపెండెన్స్ ఆఫ్ అమెరికా. దే గాట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద బ్రిటిష్ పీపుల్. సో బట్ ఐమ్ కెనేడియన్ అండ్ వి సెలబ్రేటెడ్ కెనడా డే ఆన్ July 1st, సో ప్రమోటింగ్ దట్ ఆల్సో. సో వేసుకుని ఇక్కడికి వచ్చాను. దెన్ సడన్లీ దిస్ ఫెలో టెక్స్టెడ్ మీ, బికాస్ ఐ సెంట్ అ స్నాప్, ఎక్కడున్నావు ఏంటిది అని అడిగాడు. సో ఫ్రిస్కో కమ్యూనిటీలో, టెక్సస్ లో ఫ్రిస్కో అని సిటీ. సో అక్కడ ఒక ఫెస్ట్ లాగా, ఫ్రీ ఫెస్ట్ ఫర్ ఆల్ పీపుల్, దే ఆర్ సెలబ్రేటింగ్ ఇట్ విత్ ఫుడ్, స్టాల్స్, ఫన్, టాటూస్. నా టాటూస్ కనిపించట్లేదు. And then I have one here. Okay, USA. And Niagara US dress led gani, I got this flag on my head. So, avanni chesukoni janganna phone storage ayipindi. Stone storage ayipindi. Stone storage ayipindi. Stone storage ayipindi. Stone storage ayipindi. So, 2 videos ayyindi. Nenu bayipoyanu, so I stopped the video. Okay. So ade basically it's like a fest, July 4th independence kosam anni oka fest ga all set, like all సిటీ మెంబర్స్, టౌన్ కమ్యూనిటీ మెంబర్స్కి చేసి మంచిగా ఫుడ్ అని
హ్యావ్ యూ ఎవర్ హర్డ్ ఆఫ్ ఫ్రైడ్ స్నిక్కర్స్? లైక్ స్నిక్కర్స్ చాక్లెట్ ఫ్రైడ్ చేసి ఇస్తున్నారు ఇక్కడ, సో అది తింటాం. అండ్ యా, హ్యాపీ జులై 4th పీపుల్. వి ఆర్ గెటింగ్ సమ్ ఫ్రైడ్ స్నిక్కర్స్ అన్నమాట. యా, ఐ హాడ్ ఇట్ జస్ట్ బిఫోర్ హి కేమ్. బాగోకపోతే తిట్టుకుంటాం. తమిళ్ కూడా మాట్లాడుతుంది. యూనో ఏమి ఇచ్చాడు తెలుసా మనకి? ఓరియో అండ్ స్నిక్కర్స్ మిక్సింగ్ ఇచ్చాడు, లేవంట. సో ఓరియో ట్రై చేయలేదు కాబట్టి ట్రై చేయవచ్చు. స్నిక్కర్స్ అడిగితే ఓరియో స్నిక్కర్స్ రెండు కలిపి ఉన్నాయి అన్నాడు. తినేలాగా ఓరియో తినలేదు కాబట్టి ఓరియో టేస్ట్ చూస్తూ. అరే లిటరల్లీ పుండ్లు బజ్జీలా ఉన్నాయి. ఓకే, అలాగే అది యాక్చువల్లీ ఇది ఓరియో అనుకుంటాను. పెద్దది ఓరియో. ఏ ఎంత లైక్ లిటరీ పౌడర్ లాగా వేశారు. ఇది స్నిక్కర్స్. దిస్ వన్ ఇస్ ఓరియో. ఐ థింక్ యా ఓరియో. స్నిక్కర్స్ ఇస్ అమేజింగ్. ట్రై ఓరియో. ను ట్రై చేయలేదు, కొంచెం ట్రై చేయ్. ఇది తీసుకో. అది ఫేక్ ఎక్స్ప్రెషన్ తెలుసా? ఇట్రాలు తిన్న ఎలా చెప్తారు తెలుసా? అది ఇప్పుడు బాగుంది, కొంచెం తిన్న తో చెప్పాలి. పెట్టుకుంటే బాగుంటుంది. ఐ యామ్ ఎ వెరీ రియలిస్టిక్ పర్సన్. నేను తింటున్నప్పుడు కూడా ఇలాగే తింటా. ఐ ఈట్ ఎవ్రీథింగ్ లైక్ దట్. ఐ ఎంజాయ్ ఎవ్రీ బైట్. బట్ యాక్చువల్లీ బాగుంది చాలా. అవునా? ఓరియో ఫ్రైడ్ ఓరియో. అండ్ హ్యావ్ యూ ఈవెన్ హర్డ్ ఫ్రైడ్ ఓరియో బజ్జీ లాగా? బజ్జీ లాగే ఉన్నాయి. మేము బజ్జీ చేస్తున్నాం, వాళ్ళు ఫ్రైడ్ ఓరియోస్ తింటారు. ఫ్రైడ్ స్నిక్కర్స్ పొటాటో. ఏంటి, ఇట్స్ నైస్. ఓకే, బాయ్ బాయ్. బట్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ ద వాటర్ బ్రో. చెప్తారు ఎవరైనా? అందులో నేను ఒక్కడిని. Bro, tired? Yeah, 6 o'clock and I'm on my feet. And yeah, I can't even say I'm dancing. Like, so. Naturally, you can dance in the live band. Live band? Part of the part. I'm dancing. No. ఒక్కరోజు వెళ్ళు సింగింగ్ కూర్చొని నేను పాడతాను. నాకు ఒక లిస్ట్గా ఏ సాంగ్స్, తమిళ్ సాంగ్స్, కన్నడ సాంగ్స్, తెలుగు, మలయాళం, హిందీ, ఏ లాంగ్వేజ్ అయినా ఒకటే ఐ విల్ సింగ్. అవేమి రాని నాతో మాట్లాడుతుంది ఇవన్నీ. సూపర్ రా. నాకేమొచ్చు ఏం తెలీదు. తమిళ మాట్లాడుతుంది సడన్గా వచ్చి అర్థం కావట్లేదు. కన్నడ మాట్లాడుతుంది, నమస్కారం, అర్థం కావట్లేదు. హిందీ వచ్చా, నమస్తే. నేను నై బాత్ కర్ సార్ ఏదో సత్తం. ఓన్లీ తెలుగు, అప్పుడప్పుడు ఇంగ్లీష్, అంతే. బై ది వే థ్యాంక్స్ ఇన్వైట్ చేసిన అందుకు. ఆఫ్ కోర్స్, ఫీల్ అట్ హోమ్. ఫీల్ అట్ హోమ్, కమ్ హోమ్ ఎనీ టైమ్. రీచ్డ్ హోమ్. ఇండియా ఎంత ట్రాఫిక్ ఉందంటే, ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్ అన్నమాట. అండ్ యునో వాట్, అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి కూడా నాకు చాలా టైం పట్టింది. సో రైడ్లోనే వచ్చాను మళ్ళీ, అందుకనే అది కూడా కొంచెం లేట్ అయింది. రైడ్ కూడా కొంచెం లేట్ అయింది అన్నమాట. బట్ ఫైనలీ ఇంటికైతే వచ్చాను సేఫ్ అండ్ హ్యాపీ. ఇట్స్ ఎ గుడ్ డే. నేను ఇప్పుడు పోయి పడుకొని మళ్ళీ పోతున్న లేచి నాకు మళ్ళీ పని ఉంది. అండ్ లేటర్ ఎడిట్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. మ్యాక్సిమమ్ ఒక 1.5 డేలో బ్లాగ్ వస్తుంది అనుకుంటా. మేబీ ఆ గురించి తెలుసు కదా మీకు, మేబీ. అండ్ యా, మీకు క్లారిటీగా ట్యాటూ చూపించలేదు కదా. ఓకే, దిట్స్ చాలా బాగుంది, చాలా నచ్చింది, ఉంచుకుందాం. మా అమ్మకి తెలిస్తే సాగకూడదు. తనకి లేదు కదా, టోన్ లాక్ చేస్తే ఒకరు. I'm gonna be in your life until the night is over. I don't know what you're so tired, so tired.